హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీఎస్. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే షాద్ నగర్ దగ్గరలో ఉన్న అధూరి గ్రూప్స్ కి వచ్చేసాం వెంచర్స్ కి. అయితే ఈ అధూరి గ్రూప్స్ వెంచర్స్ వాళ్ళు ఇప్పటి వరకు మంచి మంచి ఫుల్లీ డెవలప్స్ ఉన్న వెంచర్స్ అనేది సేల్ చేశారు. అయితే షాద్ నగర్ లో ఇంకో వెంచర్ ఓపెన్ చేస్తున్నారు. సో ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏంటి, అసలు ఎలా ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సో ఫుల్ డీటెయిల్స్ అన్ని లోపలికి కనుక్కుందాం కదండి. ఎస్, బ్యూటిఫుల్ వెంచర్ పరిచయం చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు అధూరి గ్రూప్ నుండి డైరెక్టర్ రవీంద్ర గారు, వారితో మాట్లాడుతూ. హలో అండి, నమస్తే. నమస్తే అండి. అయితే రీసెంట్ గా మేము విన్నది ఏంటంటే అధూరి గ్రూప్ వాళ్ళు ఒకే రోజు 125 ప్లాట్స్ సేల్ చేశారని, రికార్డ్ బ్రేక్ చేశారని, సో దాని గురించి ఏం చెప్తారు? సో యాక్చువల్లీ వెరీ రీసెంట్ గా లాస్ట్ వారమే మేము ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసుకున్నాం. సో నిజం చెప్పాలి అంటే ఆ రోజు వర్షాలు పడుతా ఉన్నాయి, హైదరాబాద్ లో ఎంత వర్షాలు మనం చూసాము. స్టిల్ ఆ టైంలో మనం లాంచ్ చేద్దామా పోస్ట్ పోన్ చేద్దామా అనే సిచ్యువేషన్ లో ఉన్నాం. బట్ అలాంటి సిచ్యువేషన్ లో కూడా మేము లాంచ్ చేయడం, అంత వర్షాలకి కూడా మా దగ్గర 125 ప్లాట్స్, మేబీ ఇది హిస్టరీ అని చెప్పుకోవచ్చు. 125 ప్లాట్స్ అయినాయి. కంపెనీ గురించి ఏం చెప్తారు అంటే అధూరి గ్రూప్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి జనాలు అంటే ఎందుకు? సో అధూరి గ్రూప్ వచ్చేసి ఈ కంపెనీ 2002 నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. 2002లో ఇప్పటి వరకు 22 ఇయర్స్, 23 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కంపెనీ. ఇప్పటి వరకు 50+ వెంచర్స్ అంతా కంపెనీ సైడ్ నుంచి ప్రాజెక్ట్స్ వెంచర్స్ లాంచ్ చేసుకుని సేల్ చేసుకుని ఉన్నాం. గోయింగ్ ఆన్ ఇప్పుడు ఒక 20+ ప్రాజెక్ట్స్ రన్నింగ్ అవుతాయి ఉన్నాయండి. మోర్ ఓవర్ ఇంకొక 1 ఇయర్ 1.5 ఇయర్ స్పాన్ ఆఫ్ టైమ్ లో 45-50 ప్రాజెక్ట్స్ లాంచింగ్ కి మేము రెడీ చేసుకుంటా ఉన్నాం. సో అలాగే ప్రతి ఒక్కరికి ఉంటుంది, మధ్య తరగతి వాళ్ళకి కానీ దిగువ మధ్య తరగతి వాళ్ళకి కానీ ఒక ప్లాట్ తీసుకుందాం, ఒక ల్యాండ్ సొంతం చేసుకుందాం అని చెప్పేసి. సో అదే ఉద్దేశంతో తక్కువ బడ్జెట్ లో, కొంచెం డీసెంట్ బడ్జెట్ లో మధ్య తరగతి వాళ్ళకి సూట్ అయ్యేటట్లు, తక్కువ టైంలో మంచి అప్రిసియేషన్ వచ్చేటట్లు మన కంపెనీ చేస్తా ఉన్నాయి. అయితే రైట్ నో మనం ఏ లొకేషన్ లో ఉన్నాం, ఫస్ట్ లొకేషన్ తెలుసుకుంటే కూడా మంచిదే కదా. ప్రెసెంట్ మనం చూస్తున్న వెంచర్ డ్రీమ్ వ్యాలీ 3 అని చెప్పేసి, నాగులపల్లి షాద్ నగర్ బెంగళూరు హైవేలో లొకేట్ అయి ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నియర్లీ అబౌట్ 100 ఏకర్స్ ప్రాపర్టీ అండి. ఓకే, అయితే అధూరి గ్రూప్స్ ఇప్పటివరకు ఎన్ని వెంచర్స్ చేశారు, ఇది ఎన్నో వెంచర్? ప్రెసెంట్ 50+ వెంచర్స్ అంతా కంప్లీట్ చేసుకుని ఉన్నాం. ఒక రన్నింగ్ లో ఒక 20 ప్రాజెక్ట్స్ రన్ అవుతాయి ఉన్నాయండి. ఓకే, అప్కమింగ్ ఇంకా ఒక 50 ప్రాజెక్ట్స్ మేబీ 1-1.5 ఇయర్ స్పాన్ లోనే మీరు చూస్తారండి. అయితే నియర్ లో మనకి ఎలాంటి వెంచర్స్ ఉన్నాయి ఏంటి అంటే, ఫెసిలిటీస్ కానీ డెవలప్మెంట్స్ కానీ, ఇప్పుడు రైట్ లో మనం ఉన్నది కూడా ప్రెసెంట్ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఫ్యూచర్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి? సో ప్రెసెంట్ మనం ఉన్నది ఫార్మ్ లేఅవుట్ అండి. ఇది 100 ఏకర్స్ ఫార్మ్ లేఅవుట్ లో. మనం జనరల్ గా ఫార్మ్ లేఅవుట్ లో ఎక్కడ రోడ్స్ ఇవ్వాలని లేదు, మనం గ్రావెల్ రోడ్స్ 30-40 అన్న రేంజ్ లో ఇస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరైతే ప్లాంట్ ఫార్మ్ ప్లాట్ తీసుకుంటారో వాళ్ళు 1 గుంటా 2 గుంటాస్ కాన్సెప్ట్ లో మల్టిప్లికేషన్ ఆఫ్ గుంటాస్ తీసుకోవచ్చు. 1 గుంటా ఈక్వల్ టు 121 స్క్వేర్ యార్డ్స్. సో 1 గుంటా 2 గుంటాస్ 4 గుంటాస్ ఇలా తీసుకోవచ్చు. ప్లాంటేషన్ చేసుకుంటాం, ఫ్రూట్ బేరింగ్ ప్లాంటేషన్ చేస్తున్నాము. రేపన్న రోజున మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ కి ఈవెన్ షాద్ నగర్ టౌన్ కే 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనం లొకేట్ అయి ఉన్నాం. సో ఇలా ఉన్న లొకేషన్ లో రీజనల్ రింగ్ రోడ్ దాకా హెచ్ఎండి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అంటే ఇది వితిన్ ది హెచ్ఎండి పర్మిషన్స్ లో వస్తుంది గోయింగ్ ఫార్వర్డ్. కన్వర్ట్ అయిన టైంలో నార్మల్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్నాయన్ని కూడా హెచ్ఎండి అవుతాయి. ఇది కూడా హెచ్ఎండి అయ్యేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్ కానీ ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా మంచిగానే ఉంటాయి అంటారా? ఎక్సలెంట్ ఉంటాయి, ఎక్సలెంట్ ఉంటాయి. ఎనీవే ఫార్మ్ ప్లాట్ అంటేనే మనకి వాటరింగ్ రిలేటెడ్ ఇష్యూస్ లేవు. సో 100 ఏకర్స్ ప్రాపర్టీలో మనమే ఫార్మ్ ఫ్రూట్ బేరింగ్ ప్లాంటేషన్ ఇస్తున్నామంటే కంపెనీ 10 ఇయర్స్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ చూసుకోబోతుందండి. సో వాటి గురించి ఇబ్బంది ఏం అవసరం లేదు. అంటే జనరల్ గా ఒక ప్లాట్ కొనాలి అనుకుంటే మధ్య తరగతి వాళ్ళు అయితే చాలా బాగా ఆలోచిస్తారు. వెరీ ట్రూ, ఎందుకంటే మనీ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. సో అలా మనీ ఇన్వెస్ట్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు అంటారా? అంటే వాళ్ళు ఆలోచించినట్టే వాళ్ళకి తగ్గట్టే వస్తుంది ప్లాట్. అంటే ప్రైస్ పరంగా చూస్తే ప్రైస్ ఎలా ఉంటుంది మన దగ్గర? ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మనం స్క్వేర్ యార్డ్ ప్రైస్ తీసుకుంటే 10,000 నుంచి స్టార్టింగ్ రేంజ్ లో ఉన్నాం మేడం పర్ స్క్వేర్ యార్డ్. 121 స్క్వేర్ యార్డ్స్, 242 స్క్వేర్ యార్డ్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ గుంటాస్ తీసుకోవచ్చు. సో మధ్య తరగతి వాళ్ళు స్టిల్ దే కెన్ కన్సిడర్, ఎందుకంటే రేపన్న రోజున ఇది హెచ్ఎండి అయిపోతే
మనము అప్రిసియేషన్ మనం విత్ ఇన్ షార్ట్ టర్మ్ మంచి అప్రిసియేషన్ చూస్తాం. సో సార్, హైడ్రా వల్ల ఇప్పుడు భయపడుతున్నారు మళ్ళీ ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే, సో మనకేం ప్రాబ్లం ఉండదు అంటారా? సో జనరల్గా హైడ్రా ఏంటంటే చెరువులకి దగ్గరలో ఏమన్నా ల్యాండ్లు ఉన్నాయి, అక్కడ అపార్ట్మెంట్లు కట్టేశారు, లేదంటే ఏదన్నా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, రేపన్న రోజున చెరువుల దగ్గర నుంచి వాటర్ రాకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి హైడ్రా హైలైట్ అయింది. మనకేంటంటే మన చుట్టుపక్కల మన ప్రాజెక్ట్ వచ్చేసి 100 ఏకర్స్ ఉంది, నియర్ బై ఎక్కడ చెరువులు లేవండి. సో మనం షాద్ నగర్ లో లొకేట్ అయ్యి ఉన్నాం, నాగులపల్లిలో. నియర్ బై ఎక్కడ చెరువులు కానీ ఎఫ్టిఎల్ కానీ ఏమి లేవు. సో దాని గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదండి. ఓఆర్ఆర్ నుంచి మనకి ఎంత డిస్టెన్స్ లో ఉంటది అంటారు? సో ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనం ఎగ్జిట్ 16 వచ్చాము, ఎగ్జిట్ 16 నుంచి ఒక 30 ఆ రేంజ్ లో, 25-30 రేంజ్ లో ఉన్నాం మనము. రీజనల్ రింగ్ రోడ్ కూడా 5-6 కిలోమీటర్స్ రేడియస్ లోనే మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది పడుతుంది. సో బోత్ సైడ్, సో ఇన్వెస్ట్మెంట్ కి గానీ ఎమర్జింగ్ మార్కెట్ అండి. ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న చోట జనరల్ గా తీసుకోకూడదు. ఎక్కడైతే డెవలప్మెంట్స్ కి స్కోప్ ఉంది, ఎక్కడైతే కంపెనీస్ రావడానికి స్కోప్ ఉంది, ఎంప్లాయ్మెంట్ కి స్కోప్ ఉంది, సో వీటిని బట్టి మనం ల్యాండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కంపెనీ ఎక్కడ కూడా నెంబర్ వన్ ప్లేసెస్ లో ప్రైమ్ లొకేషన్స్ లో వేస్తుందండి. అయితే కంపల్సరీగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ చూసుకునేది డెవలప్మెంట్స్, ప్రెసెంట్ ఎలా ఉంది, వాటర్ కానీ ఈ ఎలక్ట్రిసిటీ కానీ ఇదంతా కానీ, మళ్ళీ చుట్టుపక్కల ఏదైనా స్కూల్స్ కానీ ఆఫీసెస్ కానీ ఇవే చూసుకుంటారు కదా. సో ప్రెసెంట్ ఎలా ఉంది, అలాగే ఫ్యూచర్ లో మనకి ఎలాంటి డెవలప్మెంట్ వస్తాయంటారు? సో ఫ్యూచర్ లో ప్రెసెంట్ చూసుకుంటే మనం సింబయాసిస్ యూనివర్సిటీకి చాలా దగ్గరలో ఉన్నాం, 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉన్నాం. అండ్ బెంగళూరు హైవేకి డెవలప్మెంట్స్ వచ్చేసి ఫస్ట్ మనం చూసుకుంటే ఎడ్యుకేషనల్ సైడ్ ఆల్రెడీ మనకి హెరిటేజ్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఒక ఫ్యామిలీలో ఏమని చేస్తారంటే వాళ్ళు ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి రెండే రెండు చూస్తారు, ఒకటి ఆఫీస్ లొకేషన్ దగ్గరగా ఉందా లేదా చూస్తారు, ఇంకొకటి వచ్చేసి పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గరగా ఉందా లేదా చూస్తారు. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ చూసుకున్నా కూడా మనకి రేపన్న రోజున MMTS వస్తున్నాయి దగ్గరికి, చాలా దగ్గరలో మనకి బూర్గుల రైల్వే స్టేషన్ చాలా దగ్గరలో ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ రోడ్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, మనం 4-లేన్ హైవేలో ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ, దీన్ని 6-లేన్ హైవే చేసి అపార్ట్ ఫ్రమ్ దట్ మళ్ళీ మనకి స్పీడ్ వే కూడా వస్తుంది అని చెప్పేసి, ఎక్స్ప్రెస్ హైవే కూడా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా బెస్ట్ ఉన్నాం. ఎయిర్వేస్ చాలా నియర్ బై ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ హార్డ్లీ ఒక 20-25 మినిట్స్ లోనే రీచ్ అయిపోయిట్లే ఉంది. 4-లేన్ లోనే ఇలా ఉంది, 6-లేన్ అయితే ఇంకొంచెం ఫాస్ట్ గానే రీచ్ అయిపోతాం. సో సింబయాసిస్ యూనివర్సిటీ దగ్గరలో ఉన్నాయి, అపార్ట్ ఫ్రమ్ దట్ మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి అంటున్నారు. సో ఇవన్నీ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ చాలా దగ్గరగా ఉన్నాయి. రేపన్న రోజున బెంగళూరు హైవే టు షాద్ నగర్ మనం గచ్చిబౌలి సైడ్ చూసుకున్నా కూడా తక్కువ టైంలోనే మనము రీచ్ అయిపోయే విధంగా ఉన్నాయండి. ఇంకా వాటర్ ఫెసిలిటీస్ మనం ఆల్రెడీ చెప్పాం, ఫామ్ ల్యాండ్ లోనే ఉన్నామని చెప్పేసి చాలా తక్కువ డెప్త్ లోనే వాటర్ పడిపోతాయి. అయితే అధూరి గ్రూప్ వాళ్ళు ఇప్పటివరకు ఎన్నో వెంచర్స్ ఎన్నో సేల్ చేస్తుంటారు, ఎన్నో ప్లాట్స్ సేల్ అయి ఉంటాయి. సో జనరల్ గా మీరు ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు కదా, సో ఎలాంటి ఫీడ్బ్యాక్ అనేది మీకు కస్టమర్ నుంచి వస్తుంది అంటారు? సో మా సైడ్ నుంచి ఎవరైనా చూడాల్సింది లీగాలిటీస్ ఎలా ఉన్నాయి చూస్తారండి. ఏ కస్టమర్ అయినా కూడా సరే 1 రూపాయి ఎక్కువ తక్కువ పక్కన పెడితే నేను కొన్నాను, నా ప్రాపర్టీ సేఫ్ అండ్ సెక్యూర్ ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. సో మనం సేఫ్టీస్ పరంగా మన కంపెనీ వచ్చేసి ISO సర్టిఫైడ్ కంపెనీ అండి. సో అధూరి గ్రూప్ అనేది ISO సర్టిఫైడ్ కంపెనీ. అపార్ట్ ఫ్రమ్ దట్ కంపెనీ ఇట్ సెల్ఫ్ రేరా రిజిస్టర్డ్ కంపెనీ అండి. దాంతోపాటు మనకి 2021లో ET ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది, 2023లో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. సో ఇన్ని పరంగా బాగున్నాయి. లీగాలిటీస్ అన్ని కూడా మనం ప్రాపర్ డాక్యుమెంట్స్ అంతా మెయింటైన్ చేస్తున్నాం, లింక్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తున్నాం. 15-20-25 ఇయర్స్ కూడా లింక్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తున్నాం. DTCP వెంచర్స్ ఉన్నాయి మన దగ్గర, ఫామ్ ల్యాండ్ ఉన్నాయి, HMDA ఉన్నాయి, గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మనం చేసుకోబోతున్నాం. ఇప్పటి వరకు వచ్చేసి మనము ఓపెన్ ప్లాట్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాం, ఓపెన్ ప్లాట్ దీంట్లో ఉన్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మనము హైరేజ్ అపార్ట్మెంట్స్ లోకి వెళ్ళబోతున్నాం, విలా కన్స్ట్రక్షన్స్ లోకి వెళ్ళబోతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వెళ్ళబోతున్నాం. సో మన కంపెనీ చూసుకుంటే ఇంక్లూడింగ్ TV9 NTV 10 న్యూస్ ఛానల్స్ లో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్స్ ఇప్పటి వరకు మేము 50+ వెంచర్స్ అంతా కంప్లీట్ చేసుకున్న దాంట్లో కూడా ఒక్క కస్టమర్ కూడా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది లేదండి. మేబీ మా యూనిక్ పాయింట్ అదే చెప్పుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ కి వచ్చేసరికి అదంతా ఎలా ఉంటది అంటారు, అంటే లేట్ ప్రాసెస్ అవ్వడం కానీ, సో కస్టమర్ పే చేసిన తర్వాత డిలే అవ్వడం అలాంటి ఏదైనా చూస్తామంటారు? సో మన కంపెనీ సైడ్ నుంచి అండి మనకి జనరల్ గా కస్టమర్ పేమెంట్ చేసుకునే దానికి 3 ఆప్షన్స్ పెట్టామండి. 15 డేస్ స్లాట్ ఒకటి, 45 డేస్ స్లాట్ ఒకటి, 3 మంత్స్ 90 డేస్ స్లాట్ ఒకటి. కస్టమర్ ఆయన కంఫర్ట్ చూసుకొని వాళ్ళు పే చేసుకున్నారు అంటే
సో పేమెంట్ అయిపోయిన ఇమ్మీడియట్ గానే మనకి స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉంటున్నాయి. ఐ మీన్ గవర్నమెంట్ ఆఫీసులు కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ ఎస్ఆర్ఓ ఆఫీస్ స్లాట్ బుక్ చేసుకుని ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ కి వెళ్ళిపోతున్నాం. మ్యాక్స్ టు మ్యాక్స్ మనం స్పాట్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నామండి, ఎక్కడ డిలే లేదు. ఇప్పటి వరకు అయితే ప్లాట్స్ సేల్ చేసామన్నారు, ఫ్యూచర్ లో మళ్ళీ విల్లాస్ కానీ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. కంపెనీ సైడ్ నుంచి విల్లా కన్స్ట్రక్షన్స్ రాబోతున్నాయి, అపార్ట్ ఫ్రమ్ దట్ హై రేజ్ అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి. అయితే మీ దగ్గర ప్లాట్స్ ఇవన్నీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు సో ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటారు, ఒకసారి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. సో ఒకసారి ఫోన్ నెంబర్ అనేది మనము మెన్షన్ చేస్తాం స్క్రీన్ మీద, సో దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. అయితే ఇప్పుడు ప్లాట్స్ తీసుకొని హౌస్ కట్టుకోవాలనుకునే వాళ్ళు కంపల్సరీ చాలా ఫెసిలిటీస్ చూస్తున్నారు, జిమ్ ఉండాలని, స్విమ్మింగ్ పూల్ ఉండాలని, చిన్నపిల్లల గేమ్స్ అదంతా సెక్షన్ ఉండాలని, సో అదంతా కూడా చేసుకోవచ్చు అంటారా? సో మన సైడ్ నుంచి ఏం చేస్తున్నామంటే మేడం, ఈ వెంచర్ లో మనం స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, క్లబ్ హౌస్ ఇస్తున్నాము, అపార్ట్ ఫ్రమ్ దట్ మనము రిసార్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నామండి. రిసార్ట్ ఫెసిలిటీ కూడా ఒకటి కాదు, మూడు రిసార్ట్లు ఇస్తున్నాం. ఈ మూడు రిసార్ట్లు కూడా బెంగళూరు హైవేకి మనకి వస్తుంది, ఒక రిసార్ట్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వరంగల్ హైవేలో ఒక రిసార్ట్ వస్తుంది, అండ్ ముంబై హైవేలో కూడా ఒక రిసార్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ మూడు రిసార్ట్స్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ 30-35 ప్లస్ అమ్యూనిటీస్ వచ్చేటట్లు ప్లాన్ చేస్తున్నామండి. దాంట్లోనే మళ్ళీ బయట రిసార్ట్స్ లో ఎట్లా మనం చూస్తాము అన్ని ఫెసిలిటీస్, స్విమ్మింగ్ పూల్, హౌస్ ఉండడానికి గెస్ట్ రూమ్స్ రిలేటెడ్ గానీ, సో ప్లే జోన్స్ రిలేటెడ్ గానీ, సో యోగా సెంటర్స్, అన్ని 35 ప్లస్ అమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అప్రిసియేషన్ గానే అదంతా ఎలా ఉందంటారు? సో అప్రిసియేషన్ ఈ రిసార్ట్స్ లో చూసుకున్నా కూడా మనం ఇప్పుడు తీసుకున్నాము మన ప్రాజెక్ట్స్ లో అదూరి సైడ్ నుంచి ఏ కంపెనీ ఐ మీన్ ఏ వెంచర్ లో ఏ ప్లాట్ తీసుకున్నా కూడా రిసార్ట్ లైఫ్ టైమ్ మెంబర్షిప్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక స్మార్ట్ కార్డ్ లాంటిది ప్రొవైడ్ చేస్తాం, నాట్ ఓన్లీ ఫర్ యూ, ఎంటైర్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆ కార్డు యూజ్ చేసుకుని లైఫ్ టైమ్ రిసార్ట్ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అదే గుంట వైజ్ గా అయితే ఎలా ఉందంటారు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకునేలా ఉందా, ఎలా ఉంది ప్రైస్? సో ప్రెసెంట్ అయితే మనం 10,000 రేంజ్ లో మనం స్టార్ట్ చేసుకున్నాం పర్ స్క్వేర్ యార్డ్ 15 డేస్ ఆప్షన్ కింద. సో ఒక గుంట నుంచి కూడా సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి, 2 గుంటాస్, 4 గుంటాస్, ఇంకా కస్టమర్ బడ్జెట్ ని బట్టి నేను తీసుకుంటానండి, కొంచెం లావిష్ గా తీసుకుంటాను, లాంగ్ టర్మ్ ఉంటది, ప్యూర్ ఇన్వెస్ట్మెంట్, నేను 5-10 ఇయర్స్ వెయిట్ చేస్తాను అనుకున్నా కూడా చాలా మంచి అప్రిసియేషన్ చూడడానికి అయితే మన దగ్గర ఛాన్సెస్ ఉన్నాయి. బెంగళూరు దగ్గర ఇంకా హైవేలో ఇంకేంటి హైలైట్స్ ఏమున్నాయంట మేడం? బెంగళూరు హైవేలో ప్రెసెంట్ కనెక్టివిటీస్ ఒకటి బాగున్నాయి, అండ్ ఎయిర్వేస్ అవి బాగున్నాయి, రైల్వేస్ బాగున్నాయి, రేపు మెట్రో రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎడ్యుకేషన్ సైడ్ చూసుకున్నా, కంపెనీస్ సైడ్ చూసుకున్నా, అమెజాన్ వేర్ హౌస్ సెంటర్ గానీ, మళ్ళీ మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ మూడు వస్తున్నాయి, ఒకటి ఎలికట్ట దగ్గర ఒకటి వస్తుంది, చందన్వల్లి అనే ఏరియా దగ్గర ఒకటి వస్తుంది, మేకగూడ దగ్గర ఒకటి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కంపెనీస్ చూసుకున్నా, పిఎన్జీ, జాన్సన్ అండ్ జాన్సన్, వెల్స్పన్, సో మనకి సెడ్జుల్ వైజ్ తీసుకున్నా కూడా షాద్ నగర్ కి ముందునే కొత్తూరు సెడ్జ్ ఉందండి. కొత్తూరు తర్వాత మనం షాద్ నగర్ లో ఉన్నాము, షాద్ నగర్ తర్వాత మళ్ళీ బాలనగర్ సెడ్జ్ ఉంది, స్పెషల్ ఎకనామిక్ జోన్ అండి. దాని తర్వాత మళ్ళీ రాజాపూర్ సెడ్జ్, అది దాటితే పోలేపల్లి సెడ్జ్. సో షాద్ నగర్ కి రిలేటెడ్ గానే నియర్ బై మనకి షాబాద్ ఉంది, అక్కడ కూడా మనకి చందన్వల్లి, సీతారాంపూర్ సెడ్జ్. సో ఇవన్నీ ఇండస్ట్రీస్ కి దగ్గరగా ఉండడం వల్ల మీకేమైతుందంటే ఎంప్లాయ్మెంట్ బాగా క్రియేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా మీరు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ సమావేశం ఇంటర్వ్యూ చూస్తే, సో బెంగళూరు హైవేని ఇండస్ట్రియల్ కారిడార్ గా అనౌన్స్ చేశారు. దానివల్ల మీకేమవుతుందంటే మేము ఎక్స్పెక్ట్ చేయడమే 4-5 lakh ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ హైవేకే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంత ఎంప్లాయ్మెంట్ వస్తే ఇఫ్ దే ఆర్ మైగ్రేటింగ్ సమ్వేర్ దేర్ మైగ్రేట్ అలాంగ్ విత్ దేర్ ఫ్యామిలీస్. సో ఫ్యామిలీకి ఆన్ ఆన్ యావరేజ్ ముగ్గురు వేసుకున్నా కూడా మనం 10-15 lakh పాపులేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఒక్క బెంగళూరు హైవేలోనే, ఈ సరౌండింగ్ ఏరియాస్ లోనే. సో అంత పాపులేషన్ వస్తే కమ్యూనిటీస్ కే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మనం కమ్యూనిటీస్ లో విల్లా దాంట్లో కూడా ఉన్నాము. గోయింగ్ ఫార్వర్డ్ చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుందండి. ఎవరైనా నమ్మి పెట్టి తీసుకున్నారంటే లీగాలిటీస్ పరంగా క్లియర్ గా ఉన్నాం, మంచి అప్రిషియేషన్ చూస్తారండి. అయితే జనరల్ గా ఎవరైనా తీసుకోవాలి, ఇప్పటివరకు తీసుకోలేని అనుకున్న వాళ్ళకి కొంచెం ఒక అవగాహన అనేది ఉండదు. అవును. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని, సో కంప్లీట్ గా అది అవగాహన అనేది మీరు ఇస్తారా అంటే కస్టమర్ తీసుకోవాలి అనుకుంటే? సో మేమేం చేస్తాము అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఒక 10-15 minutes అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు తీసుకుందాం, ఎలా సూట్ అవుతుంది లేదా చూసుకొని మన కంపెనీ సైడ్ నుంచి ఒక ఫ్రీ సైట్ విజిట్ మనం చేస్తున్నామండి. సో దాని ప్రకారం వాళ్ళు వచ్చి చూసి నచ్చింది అంటేనే ఇన్వెస్ట్ చేసుకుంటారు, లేదు అంటే ఎక్కడ ఫోర్స్ లేదు, ప్రశాంతంగా మనం ఇంటి దగ్గర డ్రాప్ చేసేంత ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఆ కంఫర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు చెప్పినంత వరకు అయితే అన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యూచర్ లో కూడా డెవలప్మెంట్స్ మంచిగా కనిపిస్తున్నాయి. ఎవరైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ప్లాట్ తీసుకోవాలి, బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అంటారు? సో స్క్రీన్ మీద నెంబర్ ఉందండి, ఒకసారి మీరు ఆ నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్లు
మేము ప్రాజెక్ట్ అనేది మేము సైట్ విజిట్ చేపిస్తాము. మీరు వచ్చి చూసి నచ్చింది అని కంఫర్టబుల్ గా బాగుందంటేనే మీరు తీసుకోండి, లేదంటే ఎక్కడ ఫోర్స్ లేదు, సేమ్ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెట్టే బాధ్యత మాది. ఎస్, చూసారు కదండి, ఎవరైనా ప్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే, ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద మనం ఒక నంబర్ అనేది స్క్రోల్ చేస్తాం కదా, దానికి కానీ మీరు కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.